సాధారణంగా పెట్టుబడి అవకాశాలకు చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. సరే పెట్టుబడి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి అని ఆలోచిస్తుంటారు, పెట్టుబడి పెట్టచ్చా లేదా అని ఆలోచిస్తారు. అక్కడ చాలా వరకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎప్పుడు పెట్టాలని ఒక కన్ఫ్యూజన్, ఎంత పెట్టాలని ఒక కన్ఫ్యూజన్, ఎక్కడ పెట్టాలని ఇంకో కన్ఫ్యూజన్. కాబట్టి ఒక లక్షలు కోట్లు ఉంటేనే పెట్టుబడి పెట్టచ్చు, లేకపోతే మనం పెట్టుబడిదారులం కాదనుకుంటాము. కానీ సాధారణంగా చిన్న వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కానీ ఎంతైనా కానీ, ఈవెన్ 10,000 ఉన్న వాళ్ళు కూడా బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు, పెట్టుబడిదారు కావచ్చు. పెట్టుబడి అంటే షేర్లలో పెడితేనే, లేకపోతే వ్యాపారంలో పెడితేనే పెట్టుబడి అని కాదు. పెట్టుబడి ప్రతిదీ కూడా పెట్టుబడే. బంగారం కొన్న పెట్టుబడే, ఇల్లు కొన్న పెట్టుబడే, వ్యాపారం ఫ్లాట్ కొన్న పెట్టుబడే, ఏ చేసినా పెట్టుబడి అవుతుంది. పెట్టుబడి పెట్టే ముందు రెండు మూడు విషయాలు చాలా ఆలోచించాలి. మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాము, మన రిస్క్ ఎంత తీసుకుంటున్నాము. అంటే ప్రతి పెట్టుబడి అనేది రిస్క్ అనేది ఉంటుంది, రిస్క్తో ఆధారపడి ఉంటుంది. రిస్క్ క్యారీస్ రివార్డ్, ఇంగ్లీష్లో అదే అంటారన్నమాట. రిస్క్ ఎంత ఉంటుందో లాభం అంత ఎక్కువ ఉంటుంది, నష్టపోయే కూడా అవకాశం అంతకంటే అంతే ఉంటుంది. కాబట్టి రిస్క్ క్యారీస్ రివార్డ్. కాబట్టి మనం పెట్టుబడి పెట్టేప్పుడు మొత్తం ఒకే, అంటే ఇంగ్లీష్లో అంటే డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని. దాని అర్థం ఏంటంటే అన్నీ ఒక దాంట్లో పెట్టకండి. సపోజ్ ఒక 100,000 రూపాయలు అనుకోండి, 100,000 రూపాయలు 4 భాగాలు చేయండి. చేస్తే 25,000 అవుతుంది. 4 భాగాలు ఎందుకోసం అంటే, ఫస్ట్ నో రిస్క్ ఎసెట్, అంటే రిస్క్ ఉండకూడదు, కంప్లీట్ రిస్క్ ఉండకూడదు. అది మనం ఎప్పుడు పెడితే అప్పుడు ఎనీ టైం తీసుకునే అవకాశం ఉండాలి. నెక్స్ట్ లో రిస్క్. లో రిస్క్ అంటే కొంచెం రిస్క్ ఉన్నా కానీ మనకు డబ్బు వస్తుంది, ఆలస్యంగా రావచ్చు కానీ టైంకి అందకపోవచ్చు, కానీ మనకు డబ్బు వచ్చే రిటర్న్ వచ్చే అవకాశం ఉంది, లాభంతో వస్తుంది. తర్వాత మీడియం రిస్క్. మీడియం రిస్క్ అంటే మనం పెట్టుబడి పెట్టిన తర్వాత ఒక 3 నెలలు 6 నెలల వరకు మనం తీసుకునే అవకాశం ఉండదు, 1 ఇయర్ వరకు కూడా తీసుకునే అవకాశం ఉండదు. దాని లాంగ్ టర్మ్ ఇదన్నమాట. హై రిస్క్. హై రిస్క్ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కావచ్చు, 50% కావచ్చు, 50% పెరగచ్చు, 25% పెరగచ్చు, లేదా మొత్తం పోయి 100,000 రూపాయలు పెట్టుబడితే 25,000 రావచ్చు, 30,000 రావచ్చు, 50,000 రావచ్చు, 75,000 రావచ్చు. నో రిస్క్, లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్లో 4 భాగాలు చేయాలి. 4 భాగాలు అయితే ఒక్కొక్క భాగంలో ఎక్కడ పెట్టుబడితే బాగుంటుంది. సపోజ్ మనం 100,000 రూపాయలు 25,000 ఒక భాగాలు పెట్టాలనుకుంటాం. 25,000 బ్యాంక్లో పెడితే బాగుంటుందా, పోస్ట్ ఆఫీస్ పెడితే బాగుంటుందా, మన ఇంట్లో ఉంచితే బాగుంటుందా, ఎమర్జెన్సీ కొరకు కాబట్టి ఇది అని ఆలోచించాలి. ఎట్లా అనుకుంటే కంఫర్టబుల్ అనుకుంటే అట్లా పెట్టవచ్చు. లో రిస్క్. లో రిస్క్ అనేసరికల్లా మనకు సపోజ్ బంగారం కొనడం కానీ, వస్తువులు కొనడం కానీ, ఎనీ టైం మనం అమ్ముకునే అవకాశం ఉంటుంది వాటికి. అలాంటి వాటికి తీసుకున్నాం అనుకోండి, లో రిస్క్ అనమాట. పెరిగితే పెరగచ్చు, ధర పెరగచ్చు, లేకపోతే పెరగకపోవచ్చు. ఎస్పెషల్లీ బాండ్స్, బాండ్స్ అయితే ఎనీ టైం మనం అమ్ముకునే అవకాశం ఉందా లేదా చూడాలి. తర్వాత మీడియం రిస్క్. మీడియం రిస్క్ అనేసరికల్లా మనం ఇన్వెస్ట్మెంట్స్ ఒక 1 ఇయర్ వరకు ఉంటుంది కాబట్టి, ఓపెన్ ప్లాట్ కొనడం కానీ, లేకపోతే ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం కానీ, లేకపోతే మనమే సొంతంగా వ్యాపారం పెట్టడం కానీ, 1 ఇయర్ తర్వాత ఏముంటో చూసుకునే అవకాశం ఉంది కాబట్టి అది చేసుకోవచ్చు. అదే మాదిరి హై రిస్క్ అనేసరికల్లా సెక్యూరిటీస్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, లేకపోతే కమాడిటీస్ మార్కెట్ కానీ, మనం ఎక్కడైతే రిస్క్ తీసుకునే అవకాశం ఉందో అక్కడ ఇది చేస్తాం అన్నమాట. ఇంకో విషయం తెలుసుకోవాల్సి అయితే ప్రతి పెట్టుబడికి మన టైం చూడాలి. మనకి ఎప్పుడు అవసరం ఉంటుందో డబ్బు అనేది, ఇప్పుడే అవసరం ఉంటుందా, రేపు అవసరం పడచ్చా, ఎల్లుండి అవసరం పడచ్చా, లేకపోతే 1 మంత్ వరకు అవసరం పడచ్చా అనేది. ఇమీడియట్ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ నీడ్స్. అంటే మనం పెట్టుకోవాల్సింది అంటే ఇమీడియట్గా ఉండాల్సింది కంపల్సరీ నో రిస్క్ అన్నమాట. అక్కడ నో రిస్క్ అసెస్లో పెట్టాలి. షార్ట్ టర్మ్ అయినా పర్వాలేదు అన్నప్పుడు, 3 నెలలు 6 నెలల వరకు పర్వాలేదు అనుకున్నప్పుడు మనం దాన్ని షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టాలి. కొంచెం రిస్క్ ఉన్నా కానీ ఆ పీరియడ్ కూడా మనకి ఎప్పుడు అవసరం పడుతుంది దాని మీద మనం పెట్టుబడి డిసైడ్ చేసుకోవాలి. దాంట్లో బెటర్ ఆప్షన్ ఏమున్నది అనేది, అదే బెటర్ ఆప్షన్ అంటే ఇప్పుడు సపోజ్ మనం అనుకుంటాం బ్యాంక్లో డిపాజిట్ చేయొచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు, పోస్ట్ ఆఫీస్లో చేయొచ్చు, ఇలాంటివన్నీ మనం అనుకుంటాం. లాంగ్ టర్మ్ పెడితే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, ఏది ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది దాంట్లో చూసుకుని పెట్టుకోవచ్చు, లో రిస్క్ కాబట్టి. అదే మీడియం రిస్క్ అనుకోండి, ఇంతకుముందు అనుకున్నట్టుగా మీరు ఒక 1 ఇయర్ వరకు మీడియం పీరియడ్ మీడియం రిస్క్ మనం ఎలా అప్పుడు ఏం చేస్తామంటే 25,000 అనుకోండి, మీడియం రిస్క్ కోసం ఎలా చేసింది 25,000. లో రిస్క్ 25,000, లో రిస్క్ 25,000, మీడియం రిస్క్ 25,000, హై రిస్క్ 25,000. తర్వాత మళ్ళీ పీరియడ్, ఇమీడియట్ అవసరం ఉన్నది 25,000, షార్ట్ టర్మ్ పీరియడ్కి అవసరం ఉండే 25,000, మీడియం పీరియడ్కి అవసరం ఉండే 25,000, లాంగ్ టర్మ్ పీరియడ్కి అవసరం ఉన్నది 25,000. అంటే మనం ఎంత లాంగ్ పీరియడ్కి వెళ్తే మనకు అంత లాభం వచ్చే అవకాశం ఉంటుంది. మనం వెయిట్ చేసే కెపాసిటీ కావాలి. ప్రతి పెట్టుబడి కూడా వెయిటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఆ వెయిటింగ్ ఎంత వెయిట్ చేయగలిగితే అంత మంచి లాభం ఉంటుంది. ఆ వెయిటింగ్ అనేది ఎంతసేపు చేయాలి, ఏ ఆస్తులు పెట్టాలనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. మనం రిస్క్ తీసుకునేటప్పుడు ఏ ఆస్తులు పెట్టాలి, ఎక్కువ ఉన్న రిస్క్లో పెట్టాలి, తక్కువ ఉన్న రిస్క్ పెట్టాలి. అంటే ఎక్కువ రిస్క్లో ఎక్కువ లాభం వస్తుంది, తక్కువ రిస్క్లో తక్కువ లాభం వస్తుంది. కాబట్టి ఎక్కువ రిస్క్ని తీసుకునేటప్పుడు మనకి 25,000 పోయినా పర్లేదు అనుకొని పెట్టుబడి పెట్టేటప్పుడు, అలాంటి రిస్క్ పెట్టుబడి పెట్టినప్పుడు మనం లాంగ్ టర్మ్ ఒకవేళ వెయిట్ చేయగలిగితే మంచి లాభం వస్తుంది, దాంట్లో కూడా పెట్టచ్చు. పీరియడ్, లాంగ్ పీరియడా షార్ట్ పీరియడా అనేది, రిస్క్ అనేది ఒకటి. ఈ రెండు బేసిస్ మీద మళ్ళీ మనకు అవసరం ఎప్పుడు ఉంటుంది ప్లానింగ్ అన్నమాట.
భవిష్యత్తు కొరకు పిల్లల చదువు కోసం అవసరం పడచ్చు, పెళ్లి కోసం అవసరం పడచ్చు, ఇల్లు కోసం అవసరం పడచ్చు, ఆరోగ్య సమస్యకు అవసరం పడచ్చు. కాబట్టి అలాంటి వాటికి అవసరం పడి మనకు ఎప్పుడు అవసరం పడుతుంది అనే దాని మీద వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు చాలామంది చూస్తారు పెట్టుబడి అనేసరికి షేర్ మార్కెట్లో పెడితేనే పెట్టుబడి, మిగతా వాటిలో పెట్టుబడి కాదనుకుంటారు. ప్రతి వస్తువు దాన్ని అమ్మి లాభం సంపాదించాలనుకునేది కొంచెం ఉంచి దాని లాభం సంపాదించడం ప్రతిది కూడా పెట్టుబడి అవుతుంది. డిపాజిట్ కావచ్చు, ఫ్లాట్ కొనడం కావచ్చు, ఇల్లు కొనడం కావచ్చు, షేర్స్ పెట్టడం కావచ్చు, బిల్డింగ్ కొనడం కావచ్చు, ఎనీథింగ్, వ్యాపారంలో పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుబడి అవుతుంది. ఆ విధంగా మనం ఏం చేసుకుంటాం, ఫస్ట్ తీసుకోవాల్సింది డెసిషన్ తీసుకోవాల్సింది పీరియడ్ రిస్క్, దాని మీదకి వెళ్ళి మన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ వెళ్ళి ఆ తర్వాత ఇంకా దాంట్లోకి వచ్చేసరికల్లా ఎక్కడ పెట్టుబడి పెట్టాలని ఆలోచన చేసేటప్పుడు మనం ఆప్షన్స్ రాసుకోవాలి. రిస్క్ తీసుకునేటప్పుడు ఆప్షన్ ఏముంటుంది, హై రిస్క్ అంటే ఇప్పుడు మార్కెట్లో ఏమేమి ఉన్నాయి హై రిస్క్ తీసుకునేటివి, కొందరు హోల్డింగ్ చేస్తారు, స్టాక్స్ పర్చేజ్ చేస్తారు, గోడౌన్ హోల్డింగ్ చేస్తారు, కొందరేమో షేర్స్ పర్చేజ్ చేస్తారు మళ్ళీ అమ్మేస్తారు, కమాడిటీస్ కొంటారు అమ్మేస్తారు స్టాక్ మార్కెట్లో. కాబట్టి ఇలాంటి ఇప్పుడు ఆన్లైన్ ట్రేడింగ్ వస్తాయి కొన్ని, ఇప్పుడు కమాడిటీస్ కూడా ఆన్లైన్ ట్రేడింగ్ వస్తున్నాయి, వాటిలో కూడా పెట్టుబడి పెట్టేవాళ్ళు హై రిస్క్ అనమాట. అవి అంటే ఆ కమాడిటీ పెడితే మనకు రిస్క్ ఎంతనే, మనం పెట్టిన డబ్బు నిజంగా ట్రాన్సాక్షన్ చేస్తారా లేకపోతే మనం మోసం చేసే అవకాశం ఉందని ఆలోచించి ఆ సెక్షన్లో పెట్టుబడి పెట్టాలి. మీడియం రిస్క్ కూడా అంతే, మీడియం రిస్క్లో ఏమేమి అవకాశాలు ఉన్నాయి మనకు ఆ రిస్క్ తీసుకుని ఆ అవకాశాలకి వెళ్ళి బెస్ట్ ఆప్షన్ ఏది అంటే దాంట్లో కూడా మనకు మొత్తంకి ఇది కాకుండా లాభం వచ్చి ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కడుందని తీసుకొని అని సెలెక్ట్ చేసుకొని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం చాలామంది అనుకుంటారు ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడితే దానికి ఏం రిస్క్ లేదు, వాళ్ళు ఇంత ఇస్తామని చెప్తున్నారు, గ్యారంటీ ఇస్తున్నారు అని చెప్పని అనుకుంటారు. కానీ ప్రతి మ్యూచువల్ ఫండ్లో కూడా ఆల్ ట్రాన్సాక్షన్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని ఉంటుంది. అంటే మార్కెట్ రిస్క్ అనేది మార్కెట్ పెరిగితే పెరుగుతుంది, మార్కెట్ తగ్గితే తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రిస్క్ అనేది ఒకటి, పీరియడ్ అనేది ఒకటి, ఈ రెండు మీద డెసిషన్ తీసుకొని దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, మనకి ఏమేమి అవకాశాలు ఉన్నాయి దాన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుబడి పెడితే బాగుంటుంది. నో రిస్క్ అనేది బ్యాంక్లో డిపాజిట్ చేయొచ్చా, పోస్ట్ ఆఫీస్ చేస్తే బాగుంటుంది, వేరే ఇంట్రెస్ట్ ఎక్కడ వస్తుంది ఎక్కువ వస్తుంది అని దాంట్లో తీసుకోవచ్చు. ఇలాంటి విషయాలన్నీ సెలెక్ట్ చేసుకొని ఆప్షన్స్ రాసుకొని దాని మీదకి వెళ్ళి మన పెట్టుబడి ఎంత అనేది చేస్తే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. రిస్క్ని స్ప్రెడ్ చేయాలి, రిస్క్ని తగ్గించుకుని దేంట్లో అవకాశం వదలకుండా రిస్క్ని స్ప్రెడ్ చేయాలి. మళ్ళీ మనకి ఎప్పుడు అవసరం అప్పుడు వచ్చేట్టుగా ఉండాలి. ఇవి అవసరం ఉన్నప్పుడు తీసుకునే అవకాశం ఉన్న పెట్టుబడులు పెడితేనే బాగుంటుంది, మనం సేఫ్గా ఉంటాము, మనం ప్లాన్డ్గా ఉంటాము. అన్నీ నో రిస్క్లో పెట్టకూడదు, అన్నీ హై రిస్క్లో కూడా పెట్టకూడదు. కాబట్టి అన్నింటిలో ప్లాన్ చేయాలి, మేనేజ్ చేయాలి. ఫండ్ మేనేజ్మెంట్ అంటే దాన్ని అనమాట మనం, అది మన పర్సనల్ లైఫ్ ప్లానింగ్ కూడా అలాగే ఉంటే మనకు పెట్టుబడులు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.